Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu. అమరావతిలో కొనసాగుతున్న యాగశాల క్రతువులు ఉభయ దేవేరుల సమేత స్వామివారికి చతుర్వేద పారాయణం. తిరుచి సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని తిరువీధి విహారం, భక్తుల గోవిందనామ స్మరణలతో పులకించిన శ్రీనివాస మంగాపురం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శని త్రయోదశి వేడుకలు, శనీశ్వర స్వామివారికి భక్తుల తైలాభిషేకాలు. అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వైదిక క్రతువులు విశేషంగా కొనసాగుతున్నాయి. జనవరి 31న భూకర్షణ, బీజవాపన కార్యక్రమాలు జరిగాయి. ఇక ఆదివారం ఉదయం ఇక్కడ ఏర్పాటు చేసిన విశాలమైన యాగశాలలో వేద పండితులు, అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల శోభితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. షోడశోపచారాలను పూర్తి చేశాక వేద పండితులు స్వామివారికి చతుర్వేద పారాయణం చేసి హారతులు సమర్పించారు. తిరుపతిలోని ఎస్వి హైస్కూల్ మైదానంలో పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 13వ పుస్తక ప్రదర్శనను శనివారం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, జ్ఞాన భాండాగారమైన పుస్తక పఠనం ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయుక్తమని, చిన్నారులు చిన్ననాటి నుంచే పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచుకోవాలని తెలిపారు. అనంతరం భారతీయ విద్యాభవన్ పాఠశాల నిర్వాహకులు టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ను ఘనంగా సత్కరించారు. ఎంతో వెరైటీ, ఎన్నో రకాల పుస్తకాలు, డెమాన్స్ట్రేషన్స్, ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దాంట్లో మార్క్స్ రావాలంటే ఇవన్నీ బోడని పుస్తకాలు చదవాల్సిన పని లేదు. ఇంటెలిజెంట్గా చదువుకున్నట్లయితే, కొన్ని పుస్తకాలను దృష్టి పెట్టుకున్నట్లయితే బ్రహ్మాండంగా మార్క్స్ వస్తాయి. ఆ మార్క్స్ గురించి పెద్ద ఆలోచన చదివే పని లేదు. కానీ ఓవరాల్ భవిష్యత్తు బాగుండాలి, జీవితం బాగుండాలి, ఎంత కొంత ఆధ్యాత్మికత పెంచుకోవాలి, ఇవన్నీ జరగాలంటే ఈ పుస్తకాలు చదివే అలవాటు మనం ఇన్కల్కేట్ చేయాల్సిందే. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు తిరుచుపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో కొలు తీర్చి సుందరంగా అలంకరించారు. తిరుచుపై ఉత్సవాలను వేంచేపు చేసి బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధిలో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులతో కళ్యాణ వెంకన్నకు నీరాజనాలు సమర్పించారు. కర్ణాటక సంగీత పితామహుడు పురంధరదాసు ఆరాధనోత్సవాలు ఆదివారం తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ పురంధరదాసుల ఆరాధన మహోత్సవాలను ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు తిరుపతి, తిరుమలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం తిరుపతిలోని అలిపిరి కూడెల్లో గల పురంధరదాసువారి విగ్రహానికి భక్తి శ్రద్దలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తరువాత పుష్పమాలలను సమర్పించి మంగళహారతులు పలికారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీ శనేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా మూలమూర్తికి తైలాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం శుద్ధ జలాలతో అభిషేకం జరిపి వివిధ రకాల పూలమాలలతో అందంగా అలంకరించారు. అలాగే ఇదే ప్రాంగణంలోని శివలింగానికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు ఈ అభిషేకాల్లో పాల్గొని తరించారు.
చిత్తూరు నగరంలోని గిరింపేటలో వెలిసిన శ్రీ శివగామ సుందరి సమేత చిదంబరేశ్వర స్వామి ఆలయంలో ప్రదోష పూజలను జరిపారు. నమ్మక చమకాలు, రుద్రాష్టకాలతో ఉత్సవమూర్తులకు, స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు, నందీశ్వరునికి ఏకకాలంలో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాదులతో అభిషేకాన్ని నిర్వహించి బిల్వదళాలు, పుష్పాలతో చక్కగా అలంకరించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నందివాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణ గావించారు. ఈ సందర్భంగా పంచహారతులు సమర్పించారు. భక్తులు నేతి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తిని పాలు, పెరుగు, తేనె, పంచామృతాలతో అభిషేకించారు. ఆ తర్వాత పుష్పమాలలతో చక్కగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారితో పాటుగా ఆలయ ప్రాంగణంలో కొలువు తీరిన లక్ష్మీదేవి అమ్మవారిని కూడా దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలోని శేషాచలంపై వెలిసిన శివాలయంలో స్వామివారికి తైలాభిషేకాలు ఘనంగా జరిగాయి. శని త్రయోదశిని పురస్కరించుకుని నవగ్రహ మండపంలో శనీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. ఆ తర్వాత శివలింగానికి విశేషాభిషేకాలు జరిపి చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. కడప నగరంలోని సోమసుందరేశ్వర స్వామి ఆలయంలో బహుళ త్రయోదశిని పురస్కరించుకుని శివ ప్రదోష పూజలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గణపతి పూజ నిర్వహించి శివలింగానికి, నందీశ్వరునికి ఏకకాలంలో రుద్రాభిషేకాలు జరిపారు. అలాగే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గంధోదకం తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తర్వాత లింగాష్టకం, బిల్వాష్టకాలతో అర్చించి హారతులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తిలో వెలిసిన శ్రీ జ్యేష్ఠలక్ష్మి శనేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశిని పురస్కరించుకుని విశేష అభిషేకాలు జరిగాయి. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనెలతో అభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత భక్తులు స్వయంగా స్వామివారికి తైలాభిషేకాలు జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని సేవించారు. విశాఖ నగరం ప్రహ్లాదపురంలో వెలిసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శని భగవానుడికి ప్రత్యేక పూజలు జరిపారు. తైలంతో అభిషేకించి నల్లని వస్త్రాలతో పాటు నవధాన్యాలను సమర్పించి మంగళహారతులు పలికారు. అలాగే అల్లిపురం శ్రీ వెంకటేశ్వర మెట్టుపై వెలిసిన శ్రీవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. స్వామివారికి పుష్పశోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు గోత్ర నామాలతో అర్చనలు జరిపి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక అనకాపల్లి గౌరపాలెం శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ సౌర పంచాయతీ మహాయాగం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. ఆ తర్వాత యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు జరిపి యాగాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. పూర్ణాహుతి జరిపి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో ఈ నెల 9న 22వ స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నట్లు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ మురళీధర శర్మ తెలిపారు. శనివారం తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 4వ తేదీ నుంచి 11 వరకు వర్సిటీలో వివిధ విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 4న ప్రారంభమయ్యే టాలెంట్ ఫెస్టివల్ 2019 కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ యూనివర్సిటీల నుంచి సుమారు 400 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొంటారని, ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు మురళీధర్ శర్మ మీడియాకు వివరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.tddsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మౌలాలీలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు ముగిశాయి.
ఈ సందర్భంగా దివ్య ప్రబంధ పారాయణం చేశారు. అలాగే ఆళ్వాల్ వెంకటేశ్వర ఆలయంలో స్వామివారికి, పద్మావతి దేవికి, ఆంజనేయ స్వామికి పూజలు జరిగాయి. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ ఆళ్వాల్లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజలు జరిగాయి. వెంకటేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా అలరాడుతున్న రామభట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారికి పుష్యమాసం త్రయోదశి సందర్భంగా తమలపాకుల అర్చన చేశారు. అష్టోత్తర శతనామార్చనలు జరిపి మంగళ హారతులు సమర్పించారు. గదాయుధం అభయహస్తంతో చల్లగా అనుగ్రహిస్తున్న పవనసుతిని సేవించి భక్తులు తరించారు. అలాగే దేవుని ఆళ్వాల్లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. గర్భాలయంలో నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి అభిషేకాలు చేశాక స్వర్ణాభరణాలు, పరిమళ పుష్పాలు, తులసిమాలతో విశేషంగా అలంకరించారు. సహస్ర నామార్చనలు చేసి నీరాజనాలు సమర్పించారు. ఉపాలయంలోని శ్రీ పద్మావతి దేవికి అర్చనలు చేసి హారతులిచ్చారు. పుష్యమాసం త్రయోదశి పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాల్లో తైలాభిషేకాలు ఘనంగా జరిగాయి. త్రయోదశి నాడు శనీశ్వరునికి తైలాభిషేకాలను జరుపుకుంటే గ్రహదోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో నిర్వహించిన అభిషేకాలు, అర్చనల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా పరిఢవిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తజనులతో నిండిపోయింది. పుష్యమాసం త్రయోదశి సందర్భంగా ఆలయంలోని శనీశ్వరుని దర్శనార్థం భక్తులు అశేషంగా తరలివచ్చి క్యూలైన్లలో బారులు తీరారు. ఈ సందర్భంగా అర్చకులు శనీశ్వరుని సన్నిధిలో కలశ ప్రతిష్ట, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలను జరిపి కలశ పూజలు చేశారు. అనంతరం శనీశ్వరుడికి పలు రకాల ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేసి పూలమాలతో చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు వందలాదిగా పాల్గొని శనీశ్వరుని దర్శించుకున్నారు. కడపలోని శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో తైలాభిషేకం జరిగింది. శని త్రయోదశిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని శనీశ్వరుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేశారు. భక్తులు సామూహికంగా శనీశ్వరుడికి తైలాభిషేకాలు జరుపుకుని శని దోషాల నుంచి విముక్తి కలిగించమని వేడుకున్నారు. అనంతరం స్వామివారిని అర్చకులు చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు ప్రదక్షిణలు చేసి దోష పరిహారార్థం పూజలు జరుపుకున్నారు. కడప నగరానికి సమీపంలోని కనుమపల్లిలో సహజ సుందర ప్రకృతి ఒడిలో నిలవైన శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో తైలాభిషేకం కనుల పండుగగా జరిగింది. ఈ ఆలయానికి వచ్చి శనీశ్వరునికి తైలాభిషేకాలు జరుపుకుంటే దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి అర్చకుల సూచనలతో సామూహికంగా తైలాభిషేకాన్ని జరుపుకుని దోష పరిహారార్థం అర్చనలు చేశారు. చిత్తూరు కట్టమంచిలో కొలువైన శ్రీ కులందేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి వేడుకలు జరిగాయి. చోళరాజుల కాలం నాటి ఈ ఆలయంలో పుష్యమాసం త్రయోదశి సందర్భంగా శ్రీ కులందేశ్వర స్వామివారికి, అమ్మవారికి షోడశోపచారాలు పూర్తి చేసి చక్కగా అలంకరించి హారతులిచ్చారు. ఆపై ఆలయంలోని శ్రీ శని భగవాన్ కు నూరు నూనె, పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశాక నల్లటి వస్త్రాలు, జిల్లేడు, గన్నేరు, చామంతులతో అలంకరించారు. శని అష్టోత్తరాలను పారాయణం చేసి హారతులిచ్చారు. భక్తులు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలోని శ్రీ మందేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పూజలు జరిగాయి. సుప్రసిద్ధ శనీశ్వర స్వామి క్షేత్రంగా ఇక్కడి మందపల్లి భాసిల్లుతోంది. ఈ నేపథ్యంలో పుష్యమాసం త్రయోదశిని పురస్కరించుకుని శనీశ్వరుడికి తైలాభిషేకాలు నిర్వహించారు. భక్తులు తిలదానాలు చేసి అభిషేకాలు వీక్షించి ప్రదక్షిణలు చేసి దోష పరిహారార్థం పూజలు జరుపుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రంగరాయుడి చెరువు వద్ద నిలవైన శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ పశుపతీశ్వర స్వామి ఆలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకాలు జరిగాయి. ముందుగా భువనేశ్వరి దేవికి, పశుపతీశ్వర స్వామి వారికి అర్చకులు షోడశోపచారాలు పూర్తి చేసి చక్కగా అలంకరించారు. ఆపై ఆలయ ఆవరణలోని శనీశ్వరుడికి అర్చకులు తైలాభిషేకం చేశారు. భక్తులు నవగ్రహాలకు ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రసిద్ధ ఆలయాల్లో శని త్రయోదశి పూజలు విశేషంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ కూర్మనాథ స్వామి, శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం, కల్లేపల్లి మణిరాగేశ్వర స్వామి ఆలయం, రాయవలస శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయం,
ఉమారుద్ర కోటేశ్వరాలయాలు భక్తులతో సందడిగా కనువిందు చేశాయి. త్రయోదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలోని రావి చెట్టుకు పూజలు చేశారు. శనీశ్వరుడికి తైలాభిషేకాలు జరుపుకుని దోష పరిహారార్థం పూజలు జరుపుకున్నారు. వరంగల్లోని గోవిందాద్రి కొండపై కొలువైన శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. గోవిందరాజస్వామి ఆలయంలో ఉపాలయంగా విలసిల్లుతున్న ఆంజనేయ స్వామి ఎడమపాదం కింద శనీశ్వరుడు ఉండడం వల్ల పుష్యమాసం త్రయోదశి నాడు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని దోషాలు తొలగించు స్వామి అని వేడుకున్నారు. ఆలయం వెలుపల ఉన్న నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు. విజయవాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పుష్యమాసం శనివారం సందర్భంగా స్వామివారికి అభిషేక ఆరాధనలు చేసి సుందరంగా అలంకరించారు. ఆపై స్వామివారికి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి గోవిందనామ స్మరణలతో పులకించారు. అలాగే కృష్ణానది తీరంలోని విజయవాడలో నిలువైన శ్రీ శనేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి వేడుకలు జరిగాయి. స్వామివారికి తైలాభిషేకాలు జరుపుకునే భక్తులతో ఆలయం కళకళలాడింది. భక్తులు శనేశ్వర స్వామివారికి తైలాభిషేకాలు జరుపుకున్నారు. ప్రదక్షిణలు చేసి దోషాల నుంచి విముక్తి కలిగించమని స్వామివారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. విజయనగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామ స్మరణలతో మారుమోగింది. పుష్యమాసం శనివారాన్ని పురస్కరించుకుని ప్రాతఃకాలమే స్వామివారికి అభిషేకాలు చేశారు. వర్ణమయ పుష్పాలతో చక్కగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన చేశారు. భక్తులు విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్నా స్వామివారిని సేవించి పునీతులయ్యారు. అలాగే విజయనగరం జిల్లా చింతవలసలో నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి స్వర్ణాభరణాలు సుగంధ పుష్పాలతో చూడచక్కగా అలంకరించారు. సహస్ర నామాలను పారాయణం చేస్తూ ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని గోవింద నామాలను స్మరిస్తూ తరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో వివిధ ఆలయాలు పుష్యమాసం శనివారం సందర్భంగా ఉత్సవ శోభతో కాంతులీనాయి. వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక అర్చనలు పూజలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి. కరీంనగర్ బొమ్మకల్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. స్వామివారికి తెల్లవారుజామునే అభిషేకాలు చేసి పలు రకాల పూలమాలలతో అలంకరించారు. ఆకుపూజలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ఆవరణలో అర్చకులు సూర్య హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అలాగే కరీంనగర్లోని రామేశ్వరాలయంలో త్రయోదశి పూజలు జరిగాయి. పురాతనమైన ఈ ఆలయంలో పుష్యమాసం త్రయోదశి సందర్భంగా పరమేశ్వరునికి పవిత్ర జలాలతో అభిషేకాలు చేశారు. తరువాత శనీశ్వరునికి భక్తులు తైలాభిషేకాలను జరుపుకున్నారు. నల్లటి వస్త్రాలు నల్ల నువ్వులను శనీశ్వరుడికి సమర్పించి ప్రదక్షిణలు చేశారు. కరీంనగర్లోని దుబ్బ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రాతకాలమే అర్చకులు స్వామివారికి అభిషేకాలు చేసి షోడశోపచారాలు నిర్వహించారు. బంగారు ఆభరణాలు పుష్పాలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. ఆలయ ఆవరణలోని శ్రీ వినాయక స్వామివారికి పూజలు జరుపుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక తిమ్మాపూర్ మండలం రేణికుంటలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలను భక్తులు తన్మయులై వీక్షించారు. సకల శోభితంగా అనుగ్రహిస్తున్న అభయప్రదాతకు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మహబూబ్ నగర్లోని పిల్లల మర్రి శ్రీ వెంకటేశ్వర ఆలయం గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. భక్తులతో నిండిపోయింది. అలాగే కొడంగల్ వెంకటేశ్వర ఆలయం టీడీ గుట్టలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రశాంత వాతావరణంలో ఆద్యంతం వివిధ దేవతామూర్తుల శిల్పాలతో అందంగా కొలువు తీరిన ఈ ఆలయంలో మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి వేకువజాముని అభిషేకం చేసి చక్కగా అలంకరించి హారతలిచ్చారు. భక్తులు గోవింద గోవింద అని కొలిచి తరించారు. అలాగే మహబూబ్ నగర్ లోని పిల్లలమరి ప్రాంతంలో నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. గోవిందనామస్మరణలతో ప్రతిధ్వనించింది.
ప్రకృతి ఒడిలు ఉద్యానవనాన్ని తలపించే పచ్చదనం నడుమ దివ్యంగా నిలవైన ఈ ఆలయంలో పుష్యమాసం శనివారం సందర్భంగా ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారిని మనసారా గాంచి భక్తులు గోవిందనామ స్మరణలు చేసి పులకించారు. ఈ సందర్భంగా ఆలయం ఉత్సవ శోభతో కాంతులింది. మహబూబ్నగర్ జిల్లా టీడీ గుట్ట సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆకుపూజలు జరిగాయి. ఈ ఆలయంలో స్వామివారు స్వయంభూగా వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామబంటుకు అర్చకులు అభిషేకం చేసి ఆకుపూజలు జరిపి హారతులిచ్చారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శనివారం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన సీతామాడ భూషి బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 30,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.